పిహెచ్డి వార్తలకు స్వాగతం. కరోనా రెండో దశ విజృంభణతో భయోందోళనకు గురవుతున్న ప్రజలు కరోనా పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పరిగెడుతున్నారు. కానీ ఆసుపత్రిలో తక్కువ పరీక్షలు చేస్తుండటంతో భయోందోళనతో ఆవేదనతో వెనుదిరుగుతున్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షల కోసం దాదాపు రోజుకు 100 మందికి పైగా ప్రజలు ఉదయాన్నే ఆసుపత్రికి వస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది 10 గంటల తర్వాత వస్తుండటంతో లైన్లో నిలబడలేక చెప్పుల్లో క్యూలైన్లో పెడుతున్నారు. కానీ ప్రస్తుతం రోజుకు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షల కిట్లు కొరత ఉండడంతో 30 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2-3 రోజులుగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాస్తున్నా తమ వంతు రావట్లేదని, కరోనా లక్షణాలతో బాధపడుతున్నా తమకు నిర్ధారణ పరీక్షలో పాజిటివ్గా తేలితే త్వరగా మెడిసిన్ వాడి ఆకోలుకునే అవకాశం ఉంటుందని, కానీ ఈ విధంగా రోజు రోజుకు ఆలస్యం అవుతుండటంతో వ్యాధి ఉధృతం ఎక్కువగా అయ్యే పరిస్థితి నెలకొంటుందని పరీక్షల కోసం వచ్చిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని, వచ్చిన వారికి త్వరితగతిన పరీక్షలు నిర్వహించి కరోనా నిర్ధారణ అయితే మెడికల్ కిట్లు అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు కూడా ప్రమాదము ముంచుకొస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదా, లేకపోతే ఉస్నాబాద్లో ఉన్నటువంటి అధికారులు పట్టించుకోవడం లేదా, ఏం తెలియలేనటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ఎప్పుడైతే మేము యూరియా కొరత అప్పుడు చెప్పులు పెట్టుకొని ఎట్లయితే చాలా రోజులు ఉన్నామో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కిట్ల కొరత వల్ల మేము ప్రొద్దున 7-8 గంటలకు వచ్చి చెప్పులు పెట్టి లైన్లో నిల్చుంటే అధికారులు మాత్రం 11-12 గంటలకు వచ్చి కేవలం 200-300 చేసేటువంటి వాటిని కేవలం 30-30 చేసి చేతులు దులుపుకోవడం జరుగుతుంది. ఉస్నాబాద్లో ఎస్సీ ఎస్టీలు ఏదైతే పేద వర్గాలు బాగా ఉన్నాయి, ఎందుకంటే ప్రభుత్వం కూడా కరోనా టెస్టులు చేసుకోమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలామంది రోజు 200-300 మంది వచ్చినా కూడా వారికి సరైన సౌకర్యం కల్పించకపోవడం, కిట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రొద్దు నుండి మొదలు పెడితే రోజుల తరబడి తిరగవలసి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కానీ స్థానిక అధికారులు కానీ పట్టించుకోవాలని చెప్తున్నాం. ఇక్కడ గతంలో 3 పడకల ఐసీయూ కేంద్రం పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మేము కోవిడ్ సంబంధించిన ఐసీయూ కేంద్రము దాదాపు 5-6 పడకలతో పెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం.